భారత క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ ఫీవర్ మొదలైంది అధికారికంగా ఈ లీగ్ మొదలవడానికి మరో నాలుగు రోజుల సమయం ఉన్నా ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రిపరేషన్స్ ముమ్మరం చేశాయి ఈ సీజన్ లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది అయితే ఈ లీగ్ ఇంకా మొదలు కాకముందే ఫైనల్ వెళ్లే టీం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ భారత జట్టు కీలక విజయాల్లో భాగంగా ఉన్న కైఫ్ గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాజస్థాన్ రాయల్స్ ఫైనల్స్ చేరుకుంటుందని అన్నాడు ఫైనల్ చేరడానికి ఆ జట్టుకు సత్తా ఉందని తెలిపాడు కైఫ్ మాట్లాడుతూ నా అభిప్రాయం మేరకు ఈసారి ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తప్పకుండా ఫైనల్ చేరుతుంది ఎందుకంటే ఆ జట్టు చాలా స్ట్రాంగ్గా ఉంది ఐపీఎల్లో అద్భుతంగా రాణించే అశ్విన్ చాహల్తో పాటు ప్రపంచ స్థాయి బౌలర్ ట్రెంట్ బౌల్డ్ ఆ జట్టు సొంతం ఈ సీజన్లో రాజస్థాన్ మెయిన్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ లేకపోయినప్పటికీ బౌల్డ్ ఆ లోటు లేకుండా చూసుకుంటాడు అని చెప్పాడు అయితే కేఫ్ వ్యాఖ్యలపై రాజస్థాన్ ఫ్యాన్స్ ఖుషి అవుతూ ఉంటే వేరే ఫ్రాంచైజీల అభిమానులు మాత్రం సీజన్ మొదలు కాకముందే మొదలు పెట్టారా అంటూ కామెంట్ చేస్తున్నారు ఐపీఎల్ మొదటి సీజన్లో కెఫ్ రాజస్థాన్ తరపునే ఆడాడు షేన్ వాన్ సారథ్యంలోని ఆ జట్టు తొలి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది ఆ తర్వాత రాజస్థాన్ పలుమార్లు ప్లే ఆఫ్స్కు వెళ్లినా ఫలితం శూన్యం గతేడాది రాజస్థాన్ అదిరిపోయే దర్శనలతో ఫైనల్ చేరింది ఫైనల్లో సంజు శాంసన్ సేనా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడింది